Ladies and gentlemen, boys and girls, we have now arrived at our destination. For your safety, please remain seated with your seatbelt fastened and open the overhead bins carefully. Once the seatbelt sign has been switched off, do scan your seat pockets to make sure you don't leave any personal belongings behind. Hello? నిధి ఎక్కడ? ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది. నువ్వు ఎక్కడ ఉన్నావు ఎగ్జాక్ట్ గా? ఇక్కడే టర్మినల్ 2 ఎంట్రన్స్ లో ఉన్నా. వచ్చే. ఓకే వస్తున్నా అయితే అక్కడే ఉండు. హే నిధి. హే హాయ్ శాలు బేబీ. మిస్డ్ యు సో మచ్ రే. మిస్డ్ యు టు. నమ్మ లేకున్నా తెలుసా? ఇట్స్ బీన్ 2 ఇయర్స్. ఏంటి 2 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉన్నావు స్లిమ్ అండ్ సెక్సీగా. అబ్బో నిజమా? ఏం లాభంలే వాణి చూడు, హౌలేగాన్లేక ఎట్లా చూస్తున్నాడు నీ వైపు. ఓ ప్లీజ్ యా స్టాప్ ఇట్. సరే నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి కార్ తీసుకొని వస్తా. ఓకే ఓకే బీ క్విక్. ట్రాఫిక్ ఉన్నట్టుంది. యా ఎప్పుడు ఇంతేనే ఇక్కడ. వెహికల్స్ ఏమో దగ్గర దగ్గరగా మూవ్ అవుతూ ఉంటాయి, మనుషులేమో దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. అవును నీ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడు? ఎల్లుండే మారతల్లిలో. మారతల్లియా? ఓకే. సో నేను పిలిస్తే రాలే కానీ కొత్త ఫ్రెండ్స్ పెళ్ళికి పిలిచారని వచ్చింది మేడం. టూ మచ్ అప్పా ఇది. జస్ట్ పెళ్ళికే రావాలంటే ఇప్పుడు ఎందుకు వచ్చేదాన్ని? అదేదో ఆ రోజు మార్నింగ్ ఫ్లైట్ ఎక్కేసి ఉంటే సరిపోతుంది కదా. ఓకే మా కూల్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో ఇంకేంటి విశేషాలు? ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారు. డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది నెక్స్ట్ వీక్, సో లిటిల్ బిజీ. అవునా, కంగ్రాట్స్ డా. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, రా లోపలికి. నిధి ఆ బ్యాగిలా ఇచ్చాయి. అమ్మా నాన్న బాగున్నారమ్మా? అందరూ బాగున్నారా ఆంటీ? బాగా లేట్ అయ్యింది, ఫ్రెష్ అయిపోయారండి లంచ్ చేద్దరు కానీ. రాష్ట్ర విభజనకు సహకరించి ఇప్పుడు కళ్ళమొల్లి మాటలు చెప్తున్న పార్టీలు కోరుకున్నా కోరికల వాళ్ళన్నా. ఈ సినిమా చూసాకే ఇంజనీరింగ్ చేయాలని చాలా మందికి ఇంట్రెస్ట్ వచ్చేసింది ఆ టైంలో. లాల్ జాయిన్ అయినాక తెలిసిందిగా మనకి అస్సలు ఇంట్రెస్ట్ లేదని. అవును, కావ్య సంజుష వీళ్ళు ఎవరినైనా కలిసావా ఈ గ్యాప్లో? లేదబ్బా, ఈ డిసెంబర్లో గోవా ట్రిప్ ప్లాన్ చేద్దామా మన గ్యాంగ్ అందరం. బీటెక్ అయ్యి 5 ఇయర్స్ అయ్యింది, పద్ధతిగా పెళ్లి చేసుకోవడం మనసి ట్రిప్లు ఏంటమ్మా? బా అమ్మా ప్లీజ్. నిధి ఇంట్లో ఏమైనా సంబంధాలు చూస్తున్నారమ్మా? హా ఆంటీ, ఒకటి ఫైనలైజ్ చేద్దాం అనుకుంటున్నారు, చూడాలి ఏమవుతుందో. ఏంటే నాకు చెప్పనే లేదు? అవునా, మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నీ ఫ్రెండ్ కూడా కొంచెం చెప్పమ్మా పెళ్లి చేసుకోమని. పెళ్లి చేసుకోమంటే అప్పుడేనా అని అంటుంది. బాబోయ్ అమ్మా, అది నేను చాలా డేస్ తర్వాత కలిసామమ్మా. ఎగ్జాక్ట్గా 2 అవర్స్లో వస్తాం. నిధి పద. అబ్బా ఎన్ని రోజులైందో ఈ ప్లేస్కి వచ్చి. గాడ్ ఐ మిస్ దోస్ టైమ్స్ సో మచ్ రే. వా వాట్ ఏ మూమెంట్ కదా. అందుకేనే నేను రమ్మనేది. పక్కన నువ్వు, చేతిలో ఈ బాటిల్, ఈ ప్లేస్, ఎప్పటి నుండి పిలుస్తున్నానే. ఒక్క వీకెండ్ దొరకలేదానే నీకు ఈ 2 ఇయర్స్లో? కోపం ఉండేది నువ్వు అలా చేసినందుకు. ఐ హేటెడ్ యూ సో మచ్. అంటే ఇంకా అది నేనే చేశాను అనుకుంటున్నావా? నిజంగా నువ్వు అది చేయలేదా? ఆ రోజు నేను, తేజ, చందు ఒక దగ్గర, పక్క టేబుల్లో ఏమో నువ్వు కావ్య ఉన్నారు. నాతో ఉన్నవాళ్ళు నేను తాగినప్పుడు వీడియో తీస్తే నాకు తెలిసేది.
కావ్య దగ్గరేమో ఫోన్ లేదు. నేనేదో సరదాగా కమెంట్ చేస్తే సీరియస్ అయిపోయి నువ్వు అప్పటికే మాట్లాడటం మానేశావు. సో పక్కా నువ్వే వీడియో తీసి మన క్లాస్మేట్స్ అందరికీ షేర్ చేసావేమో అనుకున్నా. నేనెందుకే అట్లా చేస్తా, నా గురించి తెలియదానే నీకు? అంతేలే, నన్ను ఎవరు అర్థం చేసుకున్నారని. అమ్మా తల్లి, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయకే బాబు. లవ్ యూ డల్. అసలు ఇలా హ్యాపీగా చిల్ అవుతూ లైఫ్ గడిపేస్తే చాలదానే. ఊరికే పెళ్ళి పిల్లలు అని సాగుపడతా ఉంటారు జనాలందరూ. అనుకుంటాం కానీ లైఫ్ ఎప్పుడూ ఇలానే ఉండదే. ఆహా, ఏంటి మేడం కొత్తగా మాట్లాడుతున్నారు, ఏంటి సంగతి? అబ్బా ఏం లేదే బాబు, చెప్తున్నా అంతే. సో ఇంకేంటి, ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? ప్రస్తుతానికైతే ఏం లేదు. నీ సంగతి ఏంటి, అసలు మ్యాచ్ విషయం చెప్పనే లేదు. అంతా సడన్గా అయిపోయిందే, డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు. కూల్. సో ఆర్ యూ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ యువర్ పాస్ట్? నా ఆన్సర్ ఎస్ అయితే ఏంటి, నో అయితే ఏంటి? నా చుట్టూ ఉన్న జనాలకి పెద్ద ఫరకేం పడదు. వాళ్ళ గురించి ఎవడడిగాడు, నీకేమనిపిస్తుందో చెప్పు. మోస్ట్లీ నాకు ఓకే, అట్ టైమ్స్ ఐ ఫీల్ సో లో, బట్ పెళ్ళి అయితే అంతా సెట్ అయిపోతుంది అనుకుంటున్నా. ఓ నైస్. డిడ్ యూ స్పీక్ విత్ దట్ గై? నాట్ సో మచ్. కూల్. ఎనీవే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ మేడ్ అప్ యువర్ మైండ్ ఫర్ దిస్ బిగ్ థింగ్ డా. కానీ ఒక్క విషయం చెప్తాను, సెన్సిబుల్గా అనిపిస్తే కన్సిడర్ చేయి, లేకపోతే లేదు. చెప్పు. మీది లైఫ్లో చాలా కాంప్రమైజెస్ ఉండొచ్చు, కానీ లైఫే కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, నాట్ మచ్ అన్నావు కదా, జస్ట్ స్పీక్ విత్ దట్ గై, మేక్ ష్యూర్ హీస్ ద రైట్ గై ఫర్ యూ. దొరికే వాళ్ళందరూ పర్ఫెక్ట్గా దొరకరు శాలిని. లైఫ్ ఇస్ అ కాంప్రమైజ్. నేను కాంప్రమైజ్ అవ్వను, నాకు నచ్చినట్టే నేను ఉంటాను. నాకు నచ్చినవే కావాలి అంటే అన్నీ దొరకవు. ఉంటాయి, ఉండవు అని నేను అనట్లే కదా. ఎట్ టైమ్స్ మారాల్సి వస్తుంది, కానీ అలా మారాక ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడైనా అరే ఇందుకు ఇలా చేశాను అనుకున్నప్పుడు అట్లీస్ట్ నీకు నువ్వు ఆన్సర్ చెప్పుకోగలగాలి కదా. ఏ విషయంలో అయినా నీకు నచ్చి కాంప్రమైజ్ అవ్వడం వేరు, అరే తప్పదు ఈ జీవితం ఇంకా ఇంతే, యునో దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ ఆ కంట్రోల్ శాలిని. అయినా నువ్వు కూడా ఎందుకు ఇలా, ఆంటీ వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు. పాపా పీ సుశీలా, ఎక్ బార్ రుకోమా, ఐఎమ్ లిటరలీ టైర్డ్ ఆఫ్ లిజనింగ్ దిస్ బుల్షిట్. యా లైఫ్లో ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నానే, లెట్ మీ డూ ఇట్. అది కాదు శాలిని, 25 ఇయర్స్ దాటాక కూడా ఇంకా పిల్ల ఇంట్లోనే ఉందంటే వాళ్ళకి ఎంత బెంగగా ఉంటుంది చెప్పు. పెళ్ళి చేసుకున్నాక నచ్చలేదని వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటారా? ఎందుకే అంత నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? మ్యారేజ్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటామేమో. అండ్ 26 వచ్చాక కూడా పెళ్ళి చేసుకొని అంటే పేరెంట్స్కి ఎంత ప్రెషరో తెలుసా? ఇంకా నేను మా పేరెంట్స్ని చూసాక అదే ఇది కాదన్నట్టు చుట్టుపక్క వాళ్ళు పక్కింటోళ్ళు అందరూ కలిసి నీకు ఇంకా పెళ్ళి కాలేదా, ఏమైనా ప్రాబ్లమా అని నాన్సెన్స్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఇవన్నీ విని పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారు ఆలోచించవే. గాడ్, ఇప్పుడు ఆ సో కాల్డ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ పక్కింటోళ్ళ కోసం నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ నాకు పొటెన్షియల్ ఉందని ప్రూవ్ చేసుకోవాలా? అట్లీస్ట్ ఆంటీ అంకుల్ గురించి అయినా ఆలోచించవే, వాళ్ళు నీ మంచి కోసమే కదా చెప్తున్నారు. బాగానిది, ఒక్కసారి ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టవే, జస్ట్ థింక్ ఫర్ యువర్ వైల్, ఓకేనా? మ్యారేజ్ ఇస్ సంథింగ్ దట్ చేంజెస్ యువర్ లైఫ్, ఓన్లీ యువర్ లైఫ్, ఇంకెవ్వరిది కాదు. అరే ఒక్కసారి పెళ్ళైనాక ఇంటికి ఫోన్ చేసి అమ్మ నాకు ఈ పెళ్ళి లైఫ్ నచ్చలేదు నేను ఇంటికి వచ్చేస్తా అంటే బీట్ యువర్ మామ్, డాడ్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవ్వడు నీ కాల్ కూడా ఎత్తడే. అరే ఇంకా చెప్పాలంటే నాకేమనిపిస్తుంది అంటే వన్స్ పెళ్ళైనాక నువ్వు అలా చెప్పడం నీదే తప్ప అనిపిస్తుంది, బికాజ్ యు ఆర్ ద వన్ హూ హ్యాస్ చూజన్ దట్ లైఫ్ కదా. నువ్వు చెప్పింది కరెక్టే అయ్యిండొచ్చే, కానీ నీకు చేసుకోవాలనిపించినప్పుడు నీకు కావాల్సిన వాడు దొరకాలి కదా. మనకేమో ఏజ్ ఉన్నప్పుడు చేసుకోవాలనిపించదు, చేసుకోవాలనిపించినప్పుడు ఏజ్ ఎక్కువ అయిపోయిందని రిజెక్ట్ చేస్తారు. ఆ చిప్స్ లైవ్. ఈ జనరేషన్లో ఏజ్ని చూసి ఎవడు పెళ్ళి చేసుకుంటున్నాడే,
డబ్బు ఫేమే అంతా అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. నువ్వు రిచ్ కిడ్ కదా, దాని ఇంపార్టెన్స్ తెలియదులే. ఆహా, అలానా? నువ్వు చెప్పైతే. అది చెప్తే తెలిసేది కాదు, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా విను. నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆదిత్య ఉన్నాడు కదా, వాడు కానీ అంబానీ కొడుకు అనుకో, క్యాస్ట్ సేమ్ కాదని వద్దనుకుంటాడనే మీ నాన్న కాలు కడిగి కన్యాదానం చేసి కలకాలం కలిసి ఉండమ్మా అని దీవిస్తాడు. అయితే ఏమంటావు, పెళ్లి చేసుకోను అంటావు, అంతేనా? చేసుకోను అనట్లేదు నిధి, అప్డే చేసుకోను అంటున్నా. ప్రెజెంట్ అయితే ఐమ్ బిజీ విత్ మై సెల్ఫ్ అండ్ ఐ డోంట్ సీ హ్యాపీనెస్ ఇన్ మ్యారేజ్. నీలాగే నాకు కూడా అనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటా. నువ్వు ఇంకా అస్సలు మారలేదే షాలు. ఓకే, లివ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్. వర్షం పడేలా ఉంది, ఇంకా ఇంటికి వెళ్దామా? అబ్బా, ఇప్పుడు అక్కడ వరకు నడవాలా? పద అవును నిధి, రేపు ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఎర్లీ మార్నింగ్ డా, అరౌండ్ 6. అవునా, సరే రేపు పొద్దునే నీకు సీక్రెట్ చెప్తా. అదేదో ఇప్పుడు చెప్పు కదా. అలా అయితే అదేదో రేపు మార్నింగ్ చెప్పొచ్చు కదా. రేపు చెప్తా అన్న విషయం ఇప్పుడు ఎందుకే చెప్పడం? అప్పుడు నువ్వు ఇలా ఫీల్ అవ్వవు కదా. నిధి, రెడీయా? యా యా, స్టార్ట్ అవుదామా? యా. ఒసే, అవును ఈరోజు ఏదో సీక్రెట్ చెప్తా అన్నా? నిన్న అంత మాట్లాడి ఈరోజు రిలేషన్లో ఉన్నా అని మాత్రం చెప్పకే తల్లి, నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటా. అరే టూ మచ్ అబ్బా, నేనేదో పెళ్ళే వద్దన్నట్టు చెప్తున్నావు. చేసుకోవాలనిపించినప్పుడు చేసుకోమనే కదా చెప్పా. కిడ్డింగ్ డా, మాట చెప్పు. ఈ రావడం మానేయడం, మాట్లాడడం మానేయడం, ఇలాంటివి చేయనంటే చెప్తా మరి. అబ్బా సారీ డా, లవ్ యూ. చెప్పు ఏంటి మ్యాటర్? మరేమో, ఆ వీడియో తీసింది నేనే. నిన్ను సిగ్గుందా నీకు? ఐ న్యూ ఇట్ రే, ఇట్ వాజ్ యూ. సారీ, ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ డా, సారీ. నిన్నేమో మళ్ళీ డైలాగులు.